గుంటూరు జిల్లాలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద యువతి పట్ల దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పుష్కర ఘాట్ వద్ద ఇసుకపై సేద తీరుతున్న ప్రేమ జంటపై దుండగులు దాడి చేశారు. యువకుడిని బంధించి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై తెల్లవారుజామున బాధితులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై బాధితురాలు తల్లి స్పందించారు. బాధితురాలు కాబోయే భర్తతో కలిసి కృష్ణా నదిలోని పుష్కర ఘాట్ వద్దకు వెళ్లిందని తెలిపారు. బ్లేడ్ బ్యాచ్ లోని ముగ్గురు ఆ జంటపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారని, ఆ ఇద్దరి కాళ్లు చేతులు కట్టేశారని తెలిపారు. బాధితురాలు ఫోన్ చేసి చెప్పడంతోనే నది వద్దకు వెళ్లినట్లు చెప్పారు. నిన్న రాత్రి సుమారు 8:30-9 గంటల మధ్యలో విజయవాడ పట్టణానికి చెందిన ఒక ప్రేమ జంట తాడేపల్లి సీతానారాయణ ఘాట్కు రావడం జరిగింది. వచ్చి వాళ్ళు ఇద్దరు కొంచెం చీకటికున్న ప్రదేశంలోకి, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలోకి రైల్వే వంతెన వైపు వెళ్ళడం జరిగింది. అక్కడ కొంచెంసేపు కూర్చొని తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళని అటకాయించి అందులో ఆ యువకుణ్ణి ఆ యొక్క తాళ్ళతో కట్టి అమ్మాయి పైన అత్యాచారం చేశారని నిన్న అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ రావడం జరిగింది. దానిపైన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. దీంట్లో ముద్దాయిలు పట్టుకోవడం కోసం మా ఉన్నతాధికారులు వారి ఆదేశాలపైన మూడు టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ముద్దాయిలకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు కానీ ఏమి చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండటం వలన పరిసర ప్రాంతాల్లో అనుమానితులుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి చూపించి ఈ దర్యాప్తుని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ముద్దాయిల్ని అతి త్వరలోనే పట్టుకొని కోర్టుకు హాజరుపరుస్తాం.